నమస్తే అన్న. దాదా నమస్తే. నమస్తే. బాగానా? బాగానమ్మా. మస్తు ఎన్ని తీసుకొచ్చారు ఈరోజు? నేనా? ఈరోజు 29 బత్తాలు. 29 బస్తాలు. 34 అన్న? 34 అన్న. నమస్తే అన్న. నీ పేరు చెప్పండి. నా పేరు రంగనరసింహారావు. ఈరోజు ఎన్ని తీసుకొచ్చారు ఈరోజు? మిర్చి 30 బత్తాలు తీసుకొచ్చాను. 30 బస్తాలు. 34 అన్న రకం ఎంత అన్నది? 34 ఈరోజు జెండా పాట ఎంత అన్న? ఈరోజు జెండా పాట 20,500. 20,500 జెండా పాట చేశారు. కొనుగోలు జరుగుతున్నాయి. రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది మనకోట 6 TV రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు 14 ఫిబ్రవరి 2023 ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల మిర్చి వాటి ధరలు ఈరోజు ఎంత పెరిగింది ఎంత తగ్గిందని ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చివరకు చూసే ప్రతిమైతే చేయండి. ఈరోజు వరంగల్ మార్కెట్లో ముందుగా చాలామంది రైతులు కూడా అడుగుతున్న ధరలు పత్తి ధర. ఈరోజు పత్తి కాటన్ ధర ఈరోజు జెండ ధర చూసినట్టయితే మార్కెట్లో కొనుగోలు చేసిన ధర హైయెస్ట్ ధర వచ్చేసి 76,55 రూపాయలు. 7,655 రూపాయలకు ఈరోజు జెండా పట చేసి పత్తి తీసుకోవడం జరిగింది. మార్కెట్లో మొత్తానికి క్వాలిటీ బట్టి తీసుకోవడం జరుగుతుంది. 7,000 నుండి 76,55 రూపాయలు ఈ లోపున ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్లో మిర్చి సరుకు ఎక్కువ రావడం జరిగింది. మీరు చూసినట్లయితే మార్కెట్ మొత్తం నిండిపోయిందని చెప్పొచ్చు. నిన్న కన్నా ఈరోజు మిర్చి కొత్త మిర్చి సరుకు ఈరోజు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా మీరు చూసినట్లయితే మొత్తం కూడా చూపిస్తాను. ఈరోజు వరంగల్ మార్కెట్లో 341 మిర్చి ఈరోజు 341 మిర్చి 20,500 రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఈరోజు వరంగల్ మార్కెట్లో తేజ మిర్చి ధర జెండ ధర ఈరోజు 18,100కు తేజ మిర్చి కొనుగోలు చేయడం జరిగింది. 15,000 నుండి 18,100 ఈ లోపల క్వాలిటీ బట్టి తీసుకోవడం జరుగుతుంది. బెస్ట్ క్వాలిటీ తేజ వాటికైతే 17 నుంచి 18,100 ఈ లోపల కొనుగోలు చేయడం జరుగుతుంది. మీడియంలో క్వాలిటీ ఉన్న వాటికి 15 నుంచి 16, 17 ఈ లోపల కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇవి ఈరోజు మార్కెట్లో మీరు చూసినట్లయితే మొత్తం కూడా అధిక సంఖ్యలో అంటే ఎక్కువ బ్యాగ్స్ అయితే రావడం జరిగింది మార్కెట్లో. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తేనే. మీ పేరు, మీ జిల్లా పేరు, మీ ఊరు పేరు చెప్పండి. అన్న పేరు శ్రీపతి మల్లేష్ అండి. మరి జన్నారం మండలం చింతగూడ విలేజ్ మంచిర్యాల జిల్లా అండి. నేను ఇప్పుడు ఈరోజు వరంగల్ మార్కెట్కు స్పెషల్గా చిల్లి పెట్టడం కారణం నాకు మోహన్ జాదవ్. ఇంతకుముందు ఏ పంట సాగు చేశారు? ఇంతకుముందు కూడా మేము లోకల్ వెరైటీలు పెట్టినామండి. పెట్టి ఈ తెగుళ్ళు అవి తట్టుకోలేక కరెక్ట్ 16 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి మాకు మిర్చికి. వదిలిపెట్టుకుని లాస్ట్ ఇయర్ ఒక 1.5 ఇయర్ నుంచి మోహన్ జాదవ్ వీడియోలు చూస్తాను నేను. లాస్ట్ ఇయరే పెడతా అనుకున్నా, కానీ ఇన్ని సంవత్సరాలు ఆగిన ఇంకొక సంవత్సరం ఆగుదాం. మరి ఈ వీడియోల ఫేక్ ఉందా రియల్ ఉందా అనేది తెలుసుకొని చూసి ఈ సంవత్సరం పెట్టినా అండి. ఇక సీడ్ విషయంలో కూడా మోహన్ జాదవ్ని సంప్రదిస్తే మీకు నచ్చిన సీడ్ పెట్టుకోండి అని చెప్పిండు, కానీ స్పెషల్గా ఈ సీడ్ పెట్టుకోమని చెప్పలే మాకు. సూపర్ అన్న మీరు, ఎందుకంటే రైతు యొక్క కష్టం అది. ఆరుగాలం పండించే రైతు కష్టం కాబట్టి ఈ సీడ్ ఆ సీడ్ తీసుకోమని చెప్పండి. నేను ఎప్పుడు కూడా రైతు కావాలంటే దాన్ని కొట్టే మందులు చెప్పగలుగుతా. వైరస్ ఏ విధంగా రాకూడదు, తెగులు ఏ విధంగా రాకూడదు, అదేవిధంగా వైరస్ తెగులను కంట్రోల్ చేస్తూ ఆకుముడతను కంట్రోల్ చేస్తూ పంట ఏ విధంగా రావాలో ఆ మందులు చెప్తా, కానీ సీడ్ తీసుకోమనేది చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు తోట నారాయణ, జన్నారం మండల్ బాదంపల్లి, మాది మంచిరాల్ డిస్ట్రిక్ట్. మీ దగ్గర విద్యార్థి పక్క ఊరు ఒకే డిషన్ వచ్చారా వేరే వేరే వచ్చారా? ఒకటే పండించారు. ఎట్లున్నాయి పంటలు ఇప్పుడు? ఓకే పంట. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. కొత్తపల్లి. కొత్తపల్లి. మీ పేరు? రాజు. రాజ్కుమార్. రాజ్కుమార్. ఈరోజు తీసుకొచ్చిన రకం ఏంది, ఎంత ధర పోయింది ఈరోజు మార్కెట్లో? తేజ రకం తీసుకొచ్చాం. తేజ ఎంత ఉన్నాయి ఈరోజు ధర? ఎంత అయింది మీది? జెండా పాట 18,100 ఉంది. మాకు వచ్చేసి 17,600 ఉంటాయి. 17,600 పడ్డాయి. అదే మంచి క్వాలిటీ అన్నట్టు. మీరన్నా? మాది సేమ్. సేమా? ఓకేనా. ఈరోజు వరంగల్ మార్కెట్లో చపాటా మిర్చి, దేశీ రకం మిర్చి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేసిన ధర వచ్చేసి 57,000 తీసుకోవడం జరిగింది. ఈరోజు దీపికా రకం మిర్చి ధర మార్కెట్లో కొనుగోలు చేసిన ధర ఈరోజు హైయెస్ట్ ధర వచ్చేసి 27,500 రూపాయలకు తీసుకోవడం జరిగింది. 1048 రకం మిర్చి ధర 16,000 నుంచి 17,500 ఈ లోపల ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో. ఇవి ఈరోజు వచ్చిన సరుకు వచ్చేసి మార్కెట్లో ఎక్కువ రావడం జరిగింది. 50,000 పైనే ఉండొచ్చు ఈరోజు మార్కెట్లో. మొత్తానికి అన్ని రకాల పంటల ధరలు అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నట్లయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. కిరణ్. కిరణ్, మీరు ఈరోజు తీసుకొచ్చిన వెరైటీ ఏంది? ఈరోజు ధర ఎంత పోయింది? సింజండా 553 తీసుకొచ్చిన, 20 బస్తాలు తీసుకొచ్చిన. రేట్ అయితే 17,000 పడింది. ఇది సింజండా 553? అవును అన్న. అవునన్నా. అన్న సింజండా 553 ఇది? అవునన్నా. మార్కెట్లో ఈరోజు ధర ఎంత అనేది? 17,000 ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది కదా? అవును.
టేకుమట్ల కిరణ్ అనేది ఈరోజు 17,000 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. సింజెంటా 5531 రకం ఇది మార్కెట్లో ఈరోజు కొనుగోలు చేసిన ధర ఇది. ఇవి క్వాలిటీ అని చెప్పొచ్చు మొత్తానికి. సో కిరణ్ అన్న హాయ్ అని చెప్పు. హాయ్ హాయ్ అన్న. నీ ఛానల్ నేను ఎప్పుడు చూస్తా. హాయ్ అన్న. ఎంత ఇచ్చిన అన్న? ఎంఐ హెచ్ తెచ్చిన అన్న 9 బస్తాలు. ఎంత పడుతుంది ఈరోజు ధర? 17,500. 17,500. ఇవి క్వాలిటీ ఏదన్నా సేమా? సేమ్. ఎంత సార్ నెక్స్ట్? ఈరోజు ఈ పసుపు క్వాలిటీ 1,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. అంటే ఇవి లో క్వాలిటీ పని చేయదు అన్నట్టు. బాగా డ్యామేజ్, అసలు క్వాలిటీ కూడా లేదని చెప్పొచ్చు మొత్తానికి. పడేసే క్వాలిటీ కాబట్టి మార్కెట్లో ఈరోజు 1,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఈరోజు పసుపు మీడియం క్వాలిటీ 5,500 ఈరోజు హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఇదే కుప్ప తీసుకోవడం జరిగింది. ఇది 5,300 తీసుకోవడం జరిగింది పసుపు. సో ఈరోజు వచ్చిన క్వాలిటీ అన్నీ కూడా మీడియం క్వాలిటీ, కొత్త పసుపు కానీ మీడియం క్వాలిటీస్ అని చెప్పొచ్చు. మార్కెట్లో కొనుగోలు చేసిన ధర వచ్చేసి 5,500 హైయెస్ట్ అని చెప్పొచ్చు. పల్లికాయ వచ్చేసి 7,000 నుండి 8,000 రూపాయలు ఈ లోపున. ఎంత పోయిందమ్మా? ఎంత పోయింది? 8,100నా? 8,100 ఇది నాటుకాయలు. ఇవి ఈరోజు ధర పెరిగిందని చెప్పొచ్చు. మార్కెట్ స్పీడ్, వచ్చిన క్వాలిటీని మార్కెట్లో కొనుగోలు కూడా స్పీడ్గానే ఉందని చెప్పొచ్చు. ఎంత పోయిందమ్మా ఇది? 8,050నా? ఎక్కడ మీద ఎవరు? ఖానాపూర్. 8,050 అది 100. ఎంత అయినాయి మిర్చి? 18,500. ఏనా 3-4 అన్నది? తేజనా? మీదనా? తేజ. ఎంత పైన అన్న ఇవి పచ్చి? 4,000? 4,500 లాస్ట్. పచ్చి పల్లికాయ ధర వచ్చేసి 4,000 నుండి పైన 5,000 దాకా అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. సో మొత్తానికి దుబ్బ లేకుండా బాగున్నట్లయితే, క్వాలిటీ బాగున్నట్లయితే మార్కెట్లో ధర ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.